హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఖుషీ తెలుగు లోక్. సో ఇవాళ వచ్చేసి నేను మీకు అరిసెలు, అది కూడా మా అత్తమ్మ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. సో దానికోసం ఫస్ట్ ఏం చేయాలంటే, ఓవర్ నైట్ మన రేషన్ బియ్యం ఉంటాయి కదా, సో వాటిని నానబెట్టేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని ఒక మంచి కాటన్ క్లాత్లో వేసేసి వాటర్ అంతా వడగట్టేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఆ పిండిని ఇలా మంచిగా పౌడర్ పట్టించేసేయాలి. సో అరిసెల పిండి అంటే వాళ్ళు పట్టేసి ఇస్తారు, సో అలాగ మంచిగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి, పక్కన గంట వస్తుంది. సో దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేసంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అసలు మర్చిపోదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం 2 kgs బెల్లం తీసుకొని దాన్ని మంచిగా వాటర్ వేసి ఒకసారి అడబడగట్టేసి ఇలా పాకం పట్టుకోవాలన్నమాట. బెల్లం మునిగేదాకా వాటర్ పోసి దాన్ని అలా పాకం సిమ్లో పెట్టేసి స్టవ్ మీద మంచిగా ఇలాగ చూస్తున్నారా, పాకం అనేది ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పెట్టి వేస్తుంటే ఇలా అలా ముద్దలా వచ్చిందనుకోండి, మనకు పర్ఫెక్ట్ అరిసెల పాకం అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, పాకం రెడీ అయిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి అయినా నూనెనైనా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే, పాకం పిండి అనేది అతుక్కోకుండా నీట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ నేను మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ వేసి చూస్తూ ఉండాలన్నమాట. సో చూస్తూ ఉంటే ఇక్కడ మీకు తెలుస్తూ ఉంటుంది అది గట్టిగా ముద్దలాగా అవుతుందా లూజ్ అవుతుందా అనేది. సో ఇదిగో ఇలాగ ఇంత ఒక దగ్గర కనగానే మంచి ముద్దలాగైపోతుంది, పర్ఫెక్ట్ పాకం అనేది రెడీ అయినట్టు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇట్లా అన్నమాట, పాకం బట్టే అరిసెలండి. సో పాకం మంచిగా వస్తే మనకు అరిసెలు అనేవి బాగా వస్తాయి, లేకపోతే అరిసెలు అనేవి విరిగిపోతాయి. చూస్తున్నారు కదా అలా ముద్ద చూసారా, ఇదిగో ఇలా ముద్దలాగా రావాలి. సో ఇలా వచ్చేదాకా మంచిగా పాకం సిమ్లో పెట్టి పాకం పట్టుకోవాలి. నెక్స్ట్ అలా పాకం పట్టిన తర్వాత ఇందులో మనం ఫస్ట్ ఇలాచి పొడి మంచిగా దంచేసి పెట్టుకోవాలి. ఆ ఇలాచి పౌడర్ కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. సో ఇలాగన్నమాట అరిసెల పాకానికి మీకు పర్ఫెక్ట్ క్వాంటిటీ అనేది నేను చెప్పాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ పాకంలో మనము కొంచెం పిండి అనేది పాకం అనేది రెడీ అయిపోయింది. సో ఇందులో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కొంచెం ఆయిల్, మన పిండి ఉంది కదా గోధుమ, మన బియ్యం పిండి, అది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇది 2 kgs బెల్లానికి మనకి 3 kgs బియ్యం అనేది నానబెట్టి పెట్టుకోవాలి. ఎందుకు అని అంటే, మనకి ఒకవేళ బెల్లానికి మన పాకానికి బెల్లం పాకానికి ఒక్కొక్కసారి ఎక్కువ అంటే దాదాపుగా ఎక్కువనే పిండి పడుతుంది. సో అందుకు పిండికి పైస్తూ మంచిగా కలుపుకుంటూ ఉంటే మనకు క్వాంటిటీ అనేది తెలిసిపోతుంది. సో మాకు వచ్చేసి మేము 2 kgs బెల్లం తీసుకున్నాము అండ్ 2.5 kgsకి ఇంచుమించు 2.5 kgs దాకా పిండి పట్టింది. సో ఇలాగ మంచిగా పిండి వేసుకుంటూ మంచిగా కలుపుకుంటూ ఉండాలి. సో చూస్తున్నారు కదా ఇట్లా ఈ రేషియాలో ఉండాలి. సో మనం పిండి తీసి పిండిలో ఉండలు లేకుండా కలిపేసుకొని ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఉండ వస్తుందంటే మనకు పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు అండ్ అరిసెలు కూడా ఎమ్మిగా వస్తాయి అన్నట్టు. సో అలాగా చూస్తున్నారా, నేను చూపిస్తున్నాను. ఇలా చూస్తుంటే పాలకోవాలా ఉంది కదా, బెల్లం పాలకోవా అంటారు కదా, సో అలాగ ఉంది కదా. సో ఇలాగ మంచిగా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నామంటే, ఈవినింగ్ మార్నింగ్ చేసి పక్కన పెట్టుకుంటే ఈవినింగ్ అయినా మనం అరిసెలు చేసుకోవడానికి రెడీ అన్నమాట. సో చూస్తున్నారు కదా, మేమైతే ఎవి అరిసెలు చేసేసుకొని ఫుల్గా తినేసాం. సో మేము అదంతా ప్రాసెస్ మార్నింగ్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసరికి మొత్తం పిండి అనేది ఇలా అయిపోయింది. సో ఒకసారి దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని లైట్గా మసాజ్ చేసుకుంటూ ఆకుల పైన అరిసెల్లా ఒత్తేసుకుంటే మన అరిసెలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. సో పిండి చూస్తున్నారు కదా, చాలాసేపు పక్కన పెట్టడం వల్ల పిండి ఇలాగైపోయింది అండ్ బ్యాక్గ్రౌండ్ వస్తున్న. సో ఇక్కడ అరిసెల కోసం ఆయిల్ పెట్టేశాను. సో ఆయిల్ అనేది వేడవుతుంది, వేడైన ఆయిల్లో ఇప్పుడు మనం అరిసెలు అనేవి వేసుకోవాలి మేము. సో ఇక్కడ ఆకుల పైన ఆకులు పెట్టేసుకొని ఇలాగా చిన్న చిన్న ఉండలు తీసుకుంటూ అరిసెలు ఒత్తుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్ని అరిసెలు ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా ఆకుల పైన అయినా ప్రెస్ చేసుకోవచ్చు, మన ఆయిల్ కవర్స్ పైన అయినా అరిసెలు అనేవి ప్రెస్ చేసుకోవచ్చు. కానీ ఇలా ఆకుల మీద ప్రెస్ చేస్తే తొందరగా వచ్చేసాయి, ఆయిల్ కవర్ పైన కూడా తొందరనే వస్తాయి. పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తే మనకు అరిసెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అండ్ ఒకసారి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. చూస్తున్నారా, ఇలాగ రౌండ్గా మంచిగా ఎన్ని కావాలంటే అన్ని ఒత్తేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట.
అండ్ ఇందాక మనం ఒత్తుకున్న అరిసెలు ఉన్నాయి కదా, వాటిని తీసేసుకొని ఇలా వేడివేడి ఆయిల్లో వేసేయాలి. అండ్ దీనికి ఆయిల్ కూడా 2 కేజీస్కి దాదాపు 2 కేజీస్ ఆయిల్ పడుతుంది. సో 2 కేజీస్ బెల్లానికి 2 కేజీస్ ఆయిల్, 2.5 కేజీస్ బియ్యం అన్నమాట. ఇది పక్క కొలత అన్నమాట. సో ఇక్కడ 2 సైడ్లు మంచిగా కాల్చేసుకోవాలి. కట్ల పొయ్యి మీద కాబట్టి మంచిగా కాలాయి అండ్ తొందరగా కూడా అయిపోయింది, చేసినట్టు కూడా అనిపించింది. సో ఒకసారి ట్రై చేయండి, పొయ్యి మీదని కానీ నార్మల్గా ట్రై చేయండి. అండ్ పెట్టిన ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. తీసి ఒక ప్లేట్లోకి వేసి వాటిని మంచిగా చిల్లులున్న ఒక దాంట్లో వేసేసి ఇలా ప్రెస్ చేయాలి. సో అరిసెలు ఉత్తడానికి సపరేట్గా చెక్కలు దొరుకుతాయి. సో అవి మా దగ్గర అవైలబుల్ లేవు కాబట్టి ఇలా వేసేసుకొని మంచిగా ప్రెస్ చేస్తే ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కింద గిన్నెలోకి పడిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే అరిసెలకున్న ఆయిల్ పోవడం వల్ల అరిసెలు ఫ్రెష్గా ఉంటాయి. ఎంతైనా ఆయిల్ అనేది లాస్ట్కి అయినా మన గిన్నెలలో మిగిలిపోతూ ఉంటుంది. అండ్ ఇలాగ మంచిగా ప్రెస్ చేసి వాటిని తీసేసుకొని వేరొక బౌల్లో వేసేసుకుంటే మన అరిసెలు రెడీ అయిపోయినట్టే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైనల్గా మా అరిసెలు అనేవి రెడీ అయిపోయాయి. సో వీటిని స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేసుకుని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్.